తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఓ వైపు అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే మరోవైపు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఇక గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాల సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షల కోసం ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 మెయిన్స్ జరిగాయి. ఆ తర్వాత తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం. 563 పోస్టులకు జరుగుతున్న పరీక్షలకు 31382 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 27 కేంద్రాలు ఉన్నాయి. ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రతి సెంటర్, అక్కడి పరిసర ప్రాంతాలన్నింట్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని పెడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 లోపే అభ్యర్థులు సెంటర్కు చేరుకోవాలి. తరువాత అనుమతించరు. 1:30కి గేట్స్ క్లోజ్ అవుతాయి. దివ్యాంగులకు ప్రత్యేకంగా 1 గంట అదనంగా పరీక్ష రాసేందుకు అనుమతిచ్చారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. మరోవైపు జీవో 29ని రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో 29ని రద్దు చేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ కోర్టులో 37వ కేసుగా ఇది లిస్ట్ అయింది.